హలో ఆల్ వెల్కమ్ టు క్విక్ రెసిపీస్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఏంటి మార్నింగ్తో స్టార్ట్ చేశాను అనుకుంటున్నారా? ఇవాళ మనం చేయబోయే రెసిపీ కూడా మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఈ రెసిపీ పేరు స్వీట్ కార్న్ రా మ్యాంగో ఇడ్లీ. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. స్వీట్ కార్న్ కొంచెం, ఒక కప్పు స్వీట్ కార్న్ చాలండి. అలాగే 1 రా మ్యాంగో, కూరకారం, మనకి కూరకారం ఇంట్లో రెడీగానే ఉంటుంది, మరియు తగినంత ఉప్పు, అలాగే ఇడ్లీ బ్యాటర్. సో ముందుగా ఈ రా మ్యాంగోని ఇలా తురిమి పెట్టుకున్నాను. ఇలా తురిమిన మ్యాంగోని ఇడ్లీ బ్యాటర్లోకి వేసుకుందాము. కొంచెం పులుపు ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువ పల్పుని వేసుకోండి. అలాగే కొద్దిగా స్వీట్ కార్న్, కొంచెం తగినంత ఉప్పు మరియు కూరకారం. ఈ కారం ఒకవేళ పిల్లలు తక్కువగా తింటారంటే దానికి తగినట్టుగా వేసుకుందామండి. ఈ మిక్స్చర్ని మొత్తాన్ని ఇప్పుడు మన ఇడ్లీ బ్యాటర్లో బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి ఇడ్లీలు చాలా ఫ్లఫీగా వస్తాయి. మన కేక్ బ్యాటర్ని మిక్స్ చేసినంతగా కాకపోయినా కొద్దిగా మిక్స్ చేస్తే చాలండి. సో మనకి తినేటప్పుడు ఈ స్వీట్ కార్న్ రా మ్యాంగో పల్ప్ పుల్ల పుల్లగా, క్రంచీ క్రంచీగా, కారం కారంగా ఈ ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం ఈ బ్యాటర్ని మన ఇడ్లీ మోడ్లోకి వేసుకుందాము. మనం మామూలుగా ఇడ్లీలను అయితే ఎలా తయారు చేస్తామో అలాగే కొంచెం ఈ బ్యాటర్ని థిక్గా చేసుకున్నాము అంటే మనకి ఇడ్లీలు ఫ్లఫీగా, అందులో ఉన్న మన స్వీట్ కార్న్ మ్యాంగో పల్ప్ తగులుతూ ఈ ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయండి. ఒక 10 నిమిషాల్లో మనకి ఈ ఇడ్లీలు కూడా తయారైపోతాయి. ఎక్స్ట్రా ఎఫర్ట్, మసాలాలు అలా ఏమీ కాకుండా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు వీటిని. ఇప్పుడు మనం ఈ ఇడ్లీ ప్లేట్ని మనం కుక్కర్లో 10 నిమిషాలు ఉంచితే చాలండి. ఇలా నేను ఇడ్లీ ప్లేట్ని కుక్కర్లో పెట్టుకున్నాను. అంతే, 10 నిమిషాల్లో నా స్వీట్ కార్న్ రా మ్యాంగో ఇడ్లీ తయారైపోయాయి. ఇప్పుడు నేను దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. నేను ఈ ఇడ్లీలో మంచిన్ కోసమని సాంబార్ తయారు చేశానండి. కానీ ఇడ్లీని మనకి పల్లీ చట్నీ, శనగపప్పు చట్నీ, అలాగే కారపొడి అన్నిట్లోకి చక్కగా వేయండి. ఇప్పుడు నేను ఈ ఇడ్లీని సాంబార్తో రుచి చూసి ఎలా ఉందో మీకు చెప్తాను. అలాగే పిల్లల కోసం అయితే కొంచెం కెచప్ నేను ముందుగా పక్కన పెట్టుకున్నానండి. వాళ్ళని కొంచెం అట్రాక్ట్ చేయాలంటే కెచప్తో బాగా ఇష్టపడతారు. ఈ ఇడ్లీని ఇలా నేను ముక్కలు ముక్కలుగా కట్ చేసి చూశాను. చక్కగా స్వీట్ కార్న్ పల్ప్ అంతా బాగా ఉడికిపోయాయండి. సో పిల్లల కోసం ఈ ఇడ్లీల మీద మనం కెచప్ని ఒక 2 స్మైలీలు వేసి, ఒకటి మా పాప కోసం అలాగే ఒకటి బాబు కోసం తయారు చేద్దామని నేను డిసైడ్ అయ్యాను. సో ఒక ఇడ్లీ మీద ఒక స్మైలీ, ఈ స్మైలీ మా పాప కోసం, అలాగే ఇంకొక ఇడ్లీ మీద ఇంకొక స్మైలీ, ఇది మా బాబు కోసం. సో ఈ కెచప్ చూశారు అంటే కనుక ముందుగా వాళ్ళు వచ్చేస్తారండి. అదిగో మా పిల్లలైతే రెడీ అయిపోయారు ఈ ఇడ్లీని టేస్ట్ చూడడం కోసం. మా పాప అయితే కెచప్ని చూడగానే ముందు వచ్చేసింది. అదిగోండి, చూశారు కదా ఎలా కెచప్ని టేస్ట్ చూస్తుందో. మా బాబుని ఇడ్లీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పమన్నాను. ఏంటి మమ్మీ మధ్యలో ఏం తగులుతుంది అనుకున్నాడు. స్వీట్ కార్న్ అనగానే బాగుంది బాగుందని చెప్పాడు. ఇప్పుడు నేను ఈ ఇడ్లీని రుచి చూసి మీకు ఎలా ఉందో చెప్పబోతున్నాను. నేనైతే స్వీట్ కార్న్ ఉన్న పీస్ని కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేసుకున్న పీస్ని సాంబార్లోకి డిప్ చేసుకుందాము. ఈ పీస్ని ఫుల్గా సాంబార్లోకి ముంచేద్దాం, ముంచి టేస్ట్ చూద్దాం. ఇప్పుడు దీన్ని నేను రుచి చూడబోతున్నాను. నాకైతే చాలా రుచిగా ఉందండి. స్వీట్ కార్న్ క్రంచీ క్రంచీగా, మ్యాంగో పల్ పుల్ల పుల్లగా, కారం కారంగా తగులుతూ చాలా రుచిగా ఉంది. మీరు కూడా దీన్ని ఇంట్లో తప్పకుండా తయారు చేయండి. చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఎంతో ఈజీగా 10 నిమిషాల్లో అయిపోయే రా మ్యాంగో స్వీట్ కార్న్ ఇడ్లీ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.